धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ की स्वागतं ई रोज़ वार्तलु కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని సిరిసిల్ల పట్టణంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు। మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించడం వల్ల తాము ఉపాధిని కోల్పోతున్నామని తమకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించారు। సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు। మహాలక్ష్మి పథకానికి ముందు తాము ప్రతిరోజు 500కు పైగా ఆదాయంతో ఇంటికి వెళ్ళేవారమని కానీ ఇప్పుడు 100 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। తమ కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి వచ్చిందని కుటుంబానికి రెండు పూటల తిండి కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది ఆవేదన వ్యక్తం చేశారు। ఆటో ఫైనాన్స్ అప్పులు ఏ విధంగా చెల్లించాలో అర్థం కావడం లేదని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి కార్మికులకు మరో మార్గాన్ని కల్పించాలన్నారు। ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయల జీవన వృత్తి చెల్లించాలని ప్రతి ఆటో డ్రైవర్కు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు।
ప్రవేశపెట్టడం ద్వారా ఈ రోజు ఆటో డ్రైవర్ ఆటో కార్మికులందరూ రోడ్డున పడ్డారు. మహిళలే ఈ రోజు ప్రయాణించేవారు. వారికి ఉచిత బస్సు పెట్టడం వలన జీవనం ఆటో డ్రైవర్ల జీవనం పది కోల్పోయి రోడ్డు పడడం జరిగింది. ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఈరోజు బతుకనే పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు రోడ్డు రమ్మ ఏ ఒక్క పబ్లిక్ మహిళలు ఎక్కక ఆ జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. కావున మాకు ఆటో డ్రైవర్లందరికీ ఆటో కార్మికులకు నెలసరి జీవిత వృత్తి మరియు మన ఆదాయం నెలసరి ఆదాయము కల్పించగలుగుతున్నాము. జీవనోపాధి మరియు మాకు ఇన్సూరెన్స్ లాంటిది ఒక ప్రవేశపెట్టి 5 లక్షల బీమా కార్మిక బీమా కల్పించాలని కోరుకుంటున్నాము. మేము చాలా సంవత్సరాల నుంచి ఆటోలు నడుపుకొని కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి రోడ్డు మీద మేము నడుపుకుంటూ ఆటోలు నడుపుకుంటూ మా పిల్లలను ఆదుకుంటూ ఉండేవాళ్ళము. ఏనాడు కూడా రోడ్డున ఎక్కే పరిస్థితి మాకు రాలేదు. ఎందుకంటే మేము కష్టపడితేనే కానీ ఆటో రోడ్డు మీదకి ఎక్కి నడిపితేనే కానీ మాకు 10 రూపాయలు వచ్చేటి. ఆ 10 రూపాయలతో మేము పిల్లలను ఒక పరిస్థితిలో చదువుకునే వాళ్ళము. అలాంటి పరిస్థితులలో ఈరోజు ఉచిత బస్సులు అనేది గవర్నమెంట్ ఉచిత బస్సులు చేపట్టి మా మేము అనాథలం అయిపోయినాము. మా పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోయింది. మేము నా జీవనోపాధి కోల్పోయినాము. మాకు ఈరోజు ఎలాంటి ఒక 10 రూపాయలు కూడా రోడ్ ఎక్కితే 10 రూపాయలు కూడా రాలేని పరిస్థితులు అయిపోయింది. ఈ జీవనోపాధి ఏనాడైతే కోల్పోయినామో మాకు ఈరోజు సావే శరణ్యం అయిపోయింది. అందరికీ ఉరివెట్టుకొని చచ్చే పరిస్థితుల్నే మేము ఈరోజు దిగజారిపోయినాము. ఎందుకంటే మేము ఆటోలు నడుపుకొనే జీవనం సాగించే వాళ్ళము. కానీ మాకు వేరే పని చేయడము మాతో కాదు. ఆటో డ్రైవింగ్ చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి టాక్సీలు ఎన్నో టాక్సీలు 1000 టాక్సీ పెంచినా కట్టినాము. అలాగే ఇన్సూరెన్స్ కూడా 1000 సంఖ్యలో ఇన్సూరెన్స్ పెంచినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకుంటూ మేము ఆటో నడుపుకుంటూ బతికేవాళ్ళము. ఈరోజు ఫ్రీ బస్సు ఉచిత బస్సు మహిళలకు చేయడం వల్ల మా జీవనాధారం కోల్పోయినాము. ఈ జీవనాధారం ఎప్పుడైతే కోల్పోయినామో మేము రోడ్డున పడి ఉరివెట్టుకొని చచ్చే కాలం అయిపోయింది. అందుకు ఈ గవర్నమెంటు మాకు నెలసరి ఆదాయము నెలకు 15,000 ఆదాయము మాకు చూపించాలి. అలాగే 5 లక్షల ఉచిత బీమా కల్పించాలి. మా అందరికి ఆటో ప్రతి ఆటో డ్రైవర్కు ఏదన్నా ఒక ఉద్యోగము చూపించాలి. మా యొక్క డిమాండు అలాంటివి చూపించని ఎడల మేము ప్రతిరోజు ఈరోజు ఎలా ఏనాడైతే ఈరోజు రోడెక్కినామో అలాగే ప్రతిరోజు మేము రోడెక్కడం జరుగుతుంది. మేము మా పోరాటము ఇవి డిమాండ్లు చేసేదాకా మా పోరాటం ఆపము. ఏనాడు కూడా ప్రతిరోజు కొనసాగిస్తాం. మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదు. సకల సమస్యల పరిష్కారకర్త అన్నదాన ప్రభువు కోరిన కోర్కెలు గొంగు బంగారం చేసే హరిహరల తనయుడు అయ్యప్ప స్వామి మహామండలం 27వ తేదీన అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్టు ముస్తాబాదు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణకర్త రాజుగురు స్వామిరాజు తెలియజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 27వ తేదీన గూడూరుకు చెందిన చీటీ జితేందర్ గురుస్వామి తన 18వ మాలధారణ సందర్భంగా మండల పడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవ ఆహ్వాన కరపత్రికలను ఆలయంలో శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురురాజు గురుస్వామి కరకమలములచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సన్నిధానంలో 27 కనుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమానికి మండల ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో విచ్చేసి మహాపడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, అక్కరాజు జితేందర్ రావు, అక్కరాజు శ్రీనివాస్, రవీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, అయ్యప్ప గురుస్వాములు, మాలధారులు తదితరులు కలరు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, స్వామి అప్ప, అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప వరణమప్ప, అయ్యప్ప వందనమప్ప, అయ్యప్ప మా గురుదేవ, అయ్యప్ప గురుదేవ, అయ్యప్ప స్వామి అప్ప, అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవతి శరణం, భగవాన్ శరణం, దేవి శరణం, దేవాన్ శరణం, దేవాన్ శరణం, దేవి శరణం. ఇది ఆంగ్లీష్
స్వామి శరణం, రాజగురు స్వామి గల దైవమే శరణమయ్యప్ప. ఈ నెల 27 నాడు ముస్తాబాద్ ధర్మశాస్త్ర నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం కందుల పండుగగా జరిగే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం గలదు. ఈసారి విశేషం ఏంటంటే, ఈసారి మా సన్నిధానం గురుస్వామి సిడి జితేందర్రావు గారి యొక్క 18వ గురుస్వామి గారి యొక్క మహాపడి పూజ గలదు. అలాగనే చాలా బ్రహ్మాండంగా 25 నాడు కూడా శృంగేరి పీఠం నుంచి వేలేటి సిద్ధిరామ శర్మ గారు కూడా వస్తారు. గురుస్వామి గారు సంకల్పించుకున్నారు లక్ష కుంకుమార్చన పూజ, మహిళలు తప్పకుండా పెద్ద ఎత్తున మండలంలో రావాలి. ప్రతి సంవత్సరం కూడా ముస్తాబాదులో ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల సిరిసిల్ల జిల్లా కానీ, కామారెడ్డి జిల్లా కానీ, ఈ ప్రాంతంలోనే దుబ్బాక్ కానీ, సిద్దిపేట కానీ, ఈ ప్రాంతంలోనే ముస్తాబాద్ అయ్యప్ప అంటే సాక్షాత్తు శబరిమల నుంచి వచ్చి కొలువైన అయ్యప్ప. ఇక్కడ దేవుని రూపంలో రాజు గురుస్వామి గారు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి దాదాపు 1000 మంది మాలనీయుల గురుస్వామి చేతుల మీద చేసుకున్నారు. ఇక్కడ చాలా సంతోషం. ఇవాళ అయ్యప్ప నామస్మరణతోటి ముస్తాబాద్ పూర్వవీధుల గుండా కూడా ఆ రోజు మారుమవుతుంది. కాబట్టి ముస్తాబాద్ పట్టణంలోని ప్రజలందరూ, మండలంలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎప్పుడు వస్తారు తప్పకుండా కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా రాజు గురుస్వామి ఉన్నారంటేనే సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉందని మేము అందరం భావిస్తాం. చుట్టుపక్కల అయ్యప్పలు సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, దుబ్బాక్ ఎక్కడున్నా కూడా 27 నాడు తప్పకుండా రావాలి. విశేషం ఏంటంటే, మా జితేందర్ గురుస్వామికి 18వది చాలా విశేషం. ఆ 18వ గురు పూజ చాలా బ్రహ్మాండంగా చేద్దామని సంకల్పం చేసుకున్నాడు. మా సన్నిధానం గురుస్వాములు కూడా, మా నాగరాజ గురుస్వామి కూడా, వీళ్ళందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తారు. అట్లే గుడిలో ఉన్న మా అయ్యప్పలు కూడా పేరు పేరున అందరు కూడా, ఇక ఒక్కళ్ళని కాకుండా గుడిలో ఉన్న మా అయ్యప్పలు అందరు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేద్దామంటారు. చాలా సంతోషంగా 27 నాడు చాలా పెద్దగా చేయాలి. ఆ దేవుడే చేసుకుంటాడు, మనం అందరం కూడా నిమిత్తం మాత్రం మనం అంతా కూడా సేవ చేసుకుందామని కూడా తెలియజేస్తున్నాం. సేవలో మన అయ్యప్పలం 25 నుంచి 25, 26, 27 మూడు రోజులు అయ్యప్ప సేవలో తరించుదాం. ఒక మహా పూజ చేసే భాగ్యం మన గురుస్వామి కల్పిస్తున్నారు ఇక్కడ. ఇక అందుకని ముస్తాబాద్లో మేము పోతుగలు కానీ, ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కానీ మామా సాములు తప్పకుండా ట్రాన్స్పోర్ట్ కూడా వీలైతే ఏర్పాటు చేస్తాం. అందరు కూడా పొద్దున పూజ ఉంటుంది, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, రాత్రి మహాపడి పూజ ఉంటుంది. అందరు కూడా రాత్రి కూడా అల్పహారం కూడా అందరికి కూడా ఉంటుంది. కాబట్టి స్వాములందరూ కూడా వచ్చి పూజను తిలకించి కందులారా ఆ సాక్షాత్తు ఆ శబరిమలలో ఎట్లయిద్దో ఇక్కడ కూడా అట్లా అవుతుంది. కాబట్టి ఈ ప్రాంత భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని తరించి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఈ 27 నాడు, 25 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి పత్రిక ద్వారా, అట్లే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మండల ప్రజలకు, చుట్టుపక్కల మా అయ్యప్ప స్వామి భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అందరు కూడా ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప యథావిధిగా ఇదే సంవత్సరము డిసెంబర్ 25, 26, 27 ఘనంగా 25 సహస్ర ఘటాభిషేకము, 26 నాడు స్వామివారిది వీధి ఊరేగింపు, 27 నాడు గురు పూజోత్సవ పడి పూజ, పొద్దున విశేష పూజ ఉంది స్వామి అష్టాభిషేకాలు, 100 పుష్పార్చన కూడా ఉన్నది. అందరు భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఎందుకంటే మీ సంకల్ప మీ యొక్క కోరికలను భగవంతుని వినిపించుకోండి, అనుగ్రహం చేసుకోండి. ఎక్కడెక్కడో పోయి మనము ఎంచుకుంటే ఎంత ఎంచుకుంటారో అంత అద్భుతమైన మన ముత్తబాద్ అయ్యప్ప అంత శక్తివంతుడు. మీరు అనుకున్న దాన్ని సాధిస్తాడు. మీరు అందరు రాండి. ప్రతి ఒక్క భక్తులకి ఇదే విన్నపము. మన జితన్న స్వామి గురు పూజోత్సవం ఉంది అయ్యా, అన్నదానము కార్యక్రమం అల్పహారం అంతా మంచిగా భక్తులకి ఏది లోటు లేకుండా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన గ్రామస్తులు పక్క ఊరోళ్ళు కూడా అందరు అయ్యప్పలకు అందరు రావాలి. స్వామి పూజలు పాల్గొనండి. శబరిమలలో మండల పూజోత్సవం ఈరోజు 27 వస్తుంది కాబట్టి మనది ఎప్పుడు కూడా 27, శబరిమల కూడా 27 ఉంది ఈసారి మండల పూజ. ఆ పూజని స్వామివారిని పూర్ణ అనుగ్రహం పొందండి స్వామి. ఇటువంటి అవకాశాలు ఇప్పుడు కూడా ఉందిలే, అందరు రావాలి. సర్వే జన సుఖిన భవంతు. ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని సాధించండి, ధర్మంలో ఉండండి, అధర్మం చేయకుండా ఉండండి. మీకు స్వామి అనుగ్రహము ఎల్ల కల ఉంటుంది అయ్యప్ప. మండల పూజ కార్యక్రమాలు ఏ రోజు నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి, ఏమేమి జరుగుతాయి? 25 నాడు స్వామివారికి సహస్ర ఘటాభిషేకము, 1000 కలశతోనే అభిషేకం ఉంది. విశేషంగా ఒక 25 మంది బ్రాహ్మణులతో నివేద పండితులతో జరుగుతుంది. తదుపరి 26 నాడు మధ్యాహ్నం పూర్ణావతి, మధ్యాహ్నం స్వామివారికి
విశేష అంటే చండీ హోమం కూడా ఉంటుంది. అవన్నీ వివరాలు చెప్పాలి కాకపోతే క్రమశిక్షణ చేయాలనుకుని అన్ని పద్ధతులు నడుస్తుంది. నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణప్రసాద్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ మరియు కార్యవర్గ సభ్యులు నేడు గౌరవ జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కార్యవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం ఇటీవలి ఏసీజీఈగా బాధ్యతలు చేపట్టిన చింతపల్లి వెంకటేశ్వరరావును టీఆర్టీఎఫ్ సంఘం తరపున సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం స్వాతంత్రానికి పూర్వం ఏర్పడిన సంఘమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్టీఎఫ్ గా రూపాంతరం చెందిందని, నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయ హక్కుల కొరకు పోరాడే సంఘం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సంఘమని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న చోట వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఉపాధ్యాయులను నియమించాలన్నారు. 2023 ఎస్ఎస్సీ వేసవి సెలవుల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని, పంచాయతీ ఎన్నికల్లో ఆర్వో ఏఆర్ఓ విధులు పాఠశాలలకు ఇబ్బంది కలగకుండా ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో ఎంపీహెచ్ఎస్ రాజీవ్ నగర్ పాఠశాలను బైపర్కేషన్ చేసి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలగా మార్చాలని జిల్లా విద్యాధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, జిల్లా మండల అధ్యక్షుడు పోతిగంటి రమేష్, టీఆర్టీఎఫ్ జిల్లా బాధ్యులు గుగులోతు రమేష్, బూట్ల శ్రీనివాస్, మహేష్ ని లక్ష్మీనారాయణ, చెక్కిళ్ల శ్రీనివాస్ గౌడ్ మరియు ఏసీజీఈ చింతపల్లి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ పాముల దేవయ్యలు పాల్గొన్నారు. 8 గంటల పని మరియు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఈ రోజు రోడ్డెక్కారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని 4 రోజులుగా సమ్మె చేస్తూ ఉండగా ఈరోజు కార్మికులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్, గాంధీ చౌక్ విగ్రహాలకు తమ డిమాండ్లు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు వెంటనే అమలు చేయాలని, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇచ్చినట్టు వెయిటేజ్ ఇంక్రిమెంట్లు, సీనియర్స్ బంచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని, డిపార్ట్మెంట్ లో స్టాఫ్ తో సమానంగా జీడీఎస్ గ్రాట్యుటీ పెంచాలని, పే లీవ్లను 180 రోజుల వరకు దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా తపాలా సేవా యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రఘుడ కనకయ్య, జిల్లా అధ్యక్షుడు బాలయ్య మరియు శంకరయ్య, పిట్ల శ్రీనివాస్, అనిల్, శ్యామల, సలీం, కవిత, గంగన్న, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పత్రికా విలేకరులకు తెలియజేయనది ఏమనగంటే, మేము మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం అంటే ఏదో రకంగా తెలుస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలవాలంటే చాలా టైం పట్టేట్టుంది. దాంట్లో చాలా కీలకమైన పాత్ర పత్రికా మిత్రులది. దయచేసి వాళ్ళు ఒక చోటి సోదరులు, చోటి బ్రదర్లు అని భావించి ఈ సమస్యను వాళ్ళు కూడా ఉదాహరణ వేసుకొని తెలియజేస్తారు, అన్ని విధాలుగా తెలుపుతారని భావిస్తూ ఆశిస్తూ జై తప్ప కేంద్ర మరియు రాష్ట్ర సంఘాల పోస్టల్ కేసీఏ ఆదేశానుసారంగా గ్రామీణ తపాలా ఉద్యోగమైనటువంటి మేము 12/12/2023 నుండి నిర్వహిత సమ్మెలో పాల్గొనడం జరుగుతున్నది. అయితే ఈ సమ్మె చేయడానికి గల కారణాలు ముఖ్యంగా మేము గ్రామీణ తపాలా ఉద్యోగులం అనేటువంటి ఒక బిడ్డు మాత్రమే ఉంది, కానీ మమ్మల్ని వాస్తవానికి ప్రభుత్వం ఒక ఉద్యోగిగా ఏ రోజు గుర్తించలేదు. వాస్తవానికి ఎందుకు అంటే మేము చేసేది రెండు మూడు గంటల పని అని ఒక కాంట్రాక్ట్ చేసిందనే మమ్మల్ని గుర్తిస్తుంది. దానికోసం ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి అంశాలను కూడా పరిష్కరించకుండా 7 సంవత్సరాల నుండి తొక్కుపెట్టి ఈరోజు మా యొక్క ఏది గ్రామీణ తపాలా ఉద్యోగమైనటువంటి మేము రోడ్డు బాట పట్టడం జరిగినది. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మేము కోరుకునే డిమాండ్స్ ఏంటంటే, కమలేశ్వర కమిటీలో ఉన్నటువంటి సానుకూల అంశాలను పరిష్కరిస్తూ మాకు 8 గంటల జీతం కట్టివ్వాలనేటువంటి ఉద్దేశం ఒకటి. 8 గంటల జీతం అంటే మేము చేస్తున్నటువంటి ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ మరి ఎన్ఆర్జిఎస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, ఐపీబి ఇవన్నిటినీ ఏది ఒక డిపార్ట్మెంట్ అకౌంట్ లాగా పరిగణించి మమ్మల్ని 8 గంటల ఉద్యోగులుగా గుర్తించి మాకు సివిల్ సర్వెంట్ స్టేటస్ కలిగించాలని,
అట్లాగే ప్రతి ఒక్క జీవితంలో మాకు ఒక సంవత్సరానికి 20 రోజుల సెలవు డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది ఆ 20 రోజుల సెలవు ఏదైతుందో దాన్ని 180 రోజుల వరకు మేము మా యొక్క ఉద్యోగులమైనటువంటి మేము దాచుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు దీనిలో భాగంగా మాకు అంతే కాకుండా మాకు మెడికల్ రీయింబర్స్మెంట్ గానీ ఏ రకమైనటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్ లేదు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగికైనా మెడికల్ రీయింబర్స్మెంట్ ఉన్నది కానీ మాకు ఒక గ్రాట్యుటీ లేదు ఒక మెడికల్ రీయింబర్స్మెంట్ లేదు ఇవన్నీ పెన్షన్ సౌకర్యం లేదు మాకు 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వాలని వీటి అన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని గ్రామీణ తపాలా ఉద్యోగులమైనటువంటి మేము రేది రోడ్డు బాట పట్టడం జరిగింది కాబట్టి మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా ఈ యొక్క సమస్యలను అతి త్వరలో సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని అలాగే మాపై ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మా మీద డిపార్ట్మెంట్ అధికారులు ఇష్టానుసారంగా నోటీసుల ద్వారా వేధిస్తూ మమ్మలను నిర్జీవితంలో కోలుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించి మమ్మల్ని ఇబ్బంది గురిచేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని మన గౌరవ ప్రధానమంత్రికి ఏది తెలియపరుస్తూ అలాగే ఈ సమయం దీన్ని ఏది ర్యాలీని పురస్కరించుకొని మహాత్మా గాంధీ గారికి కూడా మా యొక్క ఏది డిమాండ్స్ మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది మాలో ఉన్నటువంటి ప్రతి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్లను కూడా మీ యొక్క పత్రికా రిపోర్ట్లకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ను ఖచ్చితంగా పరిష్కరించే రాదున మీ యొక్క పత్రికా మిత్రులు సాయం చేస్తారని ఆశిస్తూ మాకు అండదండలు మీరు మా మీ అండదండలు కల్పిస్తారని ఆశిస్తూ దయచేసి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. 2023లో గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మె పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు మేము విజయవంతంగా ముగించుకొని అంబేద్కర్ గారికి వినతి పత్రం, మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం, అలాగే సిరిసిల్ల టౌన్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడానికి మేము ఈరోజు పూనుకున్నాం. ఇందులో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మా యొక్క బాధలు రోడ్డెక్కి చెప్పుకుంటేనన్న తను మా బాధల్ని ఆలోచన చేసి మాకు సివిల్ సర్వెంట్ హోదా కల్పిస్తారని అన్ని విధాలుగా మాకు సౌకర్యాలు చేకూరుస్తారని అందులో భాగంగా మేము ఇంత శాంతియుతంగా మా శాంతియుత పాఠంగా శాంతియుత మార్గంగా మేము తింటూ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము ఈ ధర్నాను కొనసాగిస్తూ ఉంటే మా పైన మా యొక్క అధికారులు లేని నోటీసులని లేని బెదిరింపులని ఈ రకంగా బెదిరింపులకు పాల్పడి మా యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేసి మాతోటి వెట్టి చాకరీ చేయించుకోవడానికి ఇంకా అదే గత ప్రభుత్వాలు చేసిన ప్రకారంగానే ఈ ప్రభుత్వం కూడా అదే ప్రకారంగా చేద్దామనే ఆలోచనతోటి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాం. అయినా మేము కార్మికులం, ఇవాళనే వచ్చింది కాదు ఈ సమస్యలు, ఇవాళనే పోరాటాలు అనేది కావు, గత సంవత్సరాల నుండి పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. మేము అడిగే కోరికలు ఏమీ లేవు, అది గవర్నమెంట్కి ఆశాజనకంగానే ఉన్నాయి, మాకు ఆశాజనకంగానే ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వాలు నియమించిన కమలే చంద్ర కమిటీ అనే రిపోర్ట్ని ఇచ్చారు, అదే రిపోర్ట్లో ఏ రకంగానైతే పొందుపరచారు, ఇది ప్రభుత్వానికి ఇటు కార్మికులకు అన్ని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది అమలు చేస్తే అది ప్రభుత్వానికి నష్టం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి చే జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేట మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు మంచి అలవాట్లను, క్రమశిక్షణను పెంపొందించుకుని తమ తమ లక్ష్యాలు ఏ విధంగా చేరుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ అవార్డు గ్రహీత దుంపెన రమేష్ మరియు కార్వింగ్ చిత్ర కళాకారుడు శ్యామంతుల అనిల్ జాతీయ అవార్డును పొందినందుకు గాను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, లయన్స్ క్లబ్ డిస్టిక్ కేబినెట్ మెంబర్స్ నందికిషన్, ముత్యాల శ్రీనివాసరెడ్డి, లయన్ దుంపెన రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు దబ్బెడ హనుమాన్లు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటి 1000 మంది సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూకి పోతారు, సెలెక్ట్ అవుతారు. వాళ్ళు కలెక్టర్లుగా వస్తారు, వాళ్ళే ఐపీఎస్ ఆఫీసర్లుగా వస్తారు, ఎస్పీగా వస్తారు, కమిషనర్గా వస్తారు. వాళ్ళ దగ్గరికి అంత పెద్ద ఉద్యోగం వచ్చింది ఎందుకు అంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ దట్. వాళ్ళు చిన్నప్పటి నుండి బాగా చదువుకొని
వాళ్లకు ఆన్సర్ తెలియదంటూ ఏమి లేదు. అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ గా చదివినారు. ఏ ప్రశ్న వేసినా కూడా అద్భుతంగా సమాధానం చెప్పినారు. వాళ్ళు 10th లో కూడా 10.10 గ్రేడ్ వచ్చింది. వాళ్ళకు ఇంటర్మీడియట్ లో టాప్ మార్కులు వచ్చినాయి. 97-98%. మనకు తెలుసు కదా ఇంటర్మీడియట్ లో 990 వస్తున్నది, 990 వచ్చినాయా? అంత మార్కులు వస్తాయి మనోళ్ళకి, మనకు కూడా వస్తాయి కష్టపడి. తర్వాత ఇంజనీరింగ్ లో, మెడిసిన్ లో, లేకపోతే డిగ్రీలో చేస్తారు. చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చిన ఉద్యోగానికి మీరు ముందే డిసైడ్ చేసుకుని దానికి తర్వాత వచ్చే 80 ఏళ్ళు ఎన్నేళ్ళు పడుతున్నా ఎక్స్పెక్టెన్సీ అంటారు. ఆయు సగటు ఆయు దాదాపు ఇప్పుడు కొన్ని దేశాల్లో 90 ఏళ్ళు యావరేజ్ గా బతుకుతున్నారు. 115 కొంచెం తక్కువ బతికేటోళ్ళు. మనం 116 ఏళ్ళు బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. దాంట్లో 20-25 ఏళ్ళు మొదటి 25 ఏళ్ళు చదువు కోసమే పోతుంది. మీరు పిహెచ్డి చేసిన అంటే నేను 26 ఏళ్ళు మా ఏజ్ పిహెచ్డి అట్లా అయితేనే మీరు సాధిస్తారు, లేకపోతే సాధిస్తారు. టెన్త్ వాళ్ళు ఎక్కడన్నారు? ఎక్కడున్నారు టెన్త్ వాళ్ళు? ఒకసారి నిలబడి ఏంటో పెద్ద ఏం, వాట్ ఈజ్ యువర్ నేమ్? శరత్. ఓకే డౌ, వాట్ యూ వాంట్ టు బి ఆఫ్టర్ 10-15 ఇయర్స్? ఇంజనీర్. హీ వాంట్ టు బి అన్ ఇంజనీర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. నౌ నేను ఇక ప్రశ్నలు అడుగుతాను. విచ్ ఇంజనీర్ యూ వాంట్ టు బి? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.